60 మంది మానసిక వికలాంగుల అనాథలకు అండగా సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఉన్న శనగల రాధాకృష్ణ మానసిక వికలాంగుల స్వచ్ఛంద సేవా సమితి నిలిచింది. సంస్థ చైర్మన్ శనగల జగన్ వారిని అన్ని విధాలా చూసుకుంటూ అన్ని తానే నిలుస్తున్నారు. ఆ సంస్థలో పిల్లలకి యోగా డాన్స్ మొదలు ప్రత్యేకంగా చూసుకుంటున్నారు. తనకున్న సంపాదనలో 99% పిల్లలకి 3 పూటల కడుపు నిండా భోజనం పెడుతున్నాడు. మానవ సేవే మాధవ సేవగా ఇలాంటి పిల్లలకు సేవ చేయడంలో ఉన్న ఆనందం కొన్ని కోట్లు సంపాదించినా ఉండదని ఆయన అన్నారు. రాధాకృష్ణ స్వచ్ఛంద సేవా సంస్థని 2007 స్థాపించడం జరిగింది. ఇక్కడ మానసిక వికలాంగులకు మరియు అనాథ పిల్లలకు ఇక్కడ పోషణ దిమిస్తాం కూడా ఈరోజు సంస్థలో కూడా 60 మంది పిల్లలకి పోషించడం జరుగుతుంది. అదేవిధంగా చూసినట్లయితే మేము 2007 నుంచి కూడా మేము 7 పిల్లలతో స్టార్ట్ అయ్యి ఈరోజు 60 మంది పిల్లల దాకా కూడా మేము దీనిని డెవలప్ చేయడం జరిగింది. అదే విధంగా ఈరోజు సంస్థలో కూడా మొత్తం కూడా ఈ సంస్థ కూడా ప్రభుత్వ పరమైనటువంటి ఎటువంటి సహాయ సహకారాలు కూడా లేవు. కేవలం దాతల సహకారంతోనే ఇక్కడ కోదాడ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వారందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఈ సంస్థను కూడా మనం ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంస్థలో మానసికమైనటువంటి వైకల్యం కలిగినటువంటి పిల్లలకి అదేవిధంగా వారికి స్పీచ్ థెరపీ ఇవ్వడం, యోగా నేర్పించడం, డ్యాన్స్ నేర్పించడం, ఫిజియోథెరపీలో కూడా వారికి శిక్షణ ఇచ్చి వారికి బిహేవియర్ మోడిఫికేషన్ కూడా సైకాలజికల్గా ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లలకు కూడా వారికి శిక్షణ ఇచ్చి అదేవిధంగా ప్రత్యేకమైన విద్యను కూడా వారికి అందిస్తూ వారి ఏజ్ గ్రూప్ను బట్టి కూడా మనం వారికి డెవలప్మెంట్ చేస్తూ ఈరోజు వారందరినీ కూడా తీర్చిదిద్దుతూ 18 సంవత్సరాలు గల పిల్లలకి వొకేషనల్ ట్రైనింగ్ కూడా ఇస్తూ వారు తన కాళ్ళ మీద తాను నిలబడాలనే ఒక సదుద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు సంస్థ గత 14 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో ఒడిదుడుకులు అందుకుంటూ అదేవిధంగా పిల్లల్లో కూడా ఎంతో మార్పులు తీసుకొస్తూ ఎంతో మంది తల్లిదండ్రులలో కూడా ఆనందం చూడడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సమాజం చేత చేదరించుకున్నటువంటి ఈ పిల్లల్ని మేము కంటికి రెప్పలా కాపాడుకుంటూ పిల్లల మీద ప్రేమ మమకారాలతో ప్రతిరోజు కూడా వారికి కావాల్సినటువంటి ప్రతి నిత్యావసరాలు కూడా అన్నింటినీ కూడా మేము సమయం ఉంటూ సమయం తీర్చుతూ వారికి అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా వారిని కూడా మేము వైద్య సదుపాయాలతో కొంతమంది డాక్టర్లు సహాయంతో వారికి కూడా సహాయం చేస్తూ మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఎంతో మంది కూడా మేము దాతల కోసం కూడా ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఇంకా దాతలు ముందు కూడా ఇంకా మాకు సహాయ సహకారాలు అందించినట్లయితే ఇంకా మనం ముందుకు వెళ్తూ ఈ సంస్థకి